Hi guys, how are you all? Welcome to our channel. చూడండి ఇక్కడ స్నో, కెనడాలో స్నో అంటే యాక్చువల్ స్నో అంటే ఇట్లుంటుంది, ఫుల్ స్నో. ఇవాళ డే మొత్తం స్నో ఉన్నది. అండ్ మోర్ ఐమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు 5000 సబ్స్క్రైబర్స్. మీకు జస్ట్ ఇవాళ కెనడాలో వింటర్ ఎట్లుంటుంది, స్నో ఎట్లుంటుంది అని చూపిద్దామని ఒక షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నా. చూడండి, ఇది ఇవాళ జస్ట్ మార్నింగ్ నుంచి పడ్డ స్నో. మొత్తం ఆల్మోస్ట్ నా షూ ఇంకా లోపలికి వెళ్ళిపోయేంత ఫిల్ అయిపోయింది. ఈ కార్ చూడండి, కార్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మేము వింటర్లో మళ్ళీ మొత్తం స్నో రిమూవ్ చేసి కార్ బయటికి తీయవలసి వస్తుంది. అట్లా కార్ స్నోస్ అయిపోయింది. సో అందుకనే వింటర్లో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, వింటర్లో వచ్చేవాళ్ళు మంచి షూస్ తెచ్చుకోండి. సో ఇలాంటి షూస్ అవి ఏంటంటే, మీరు స్నోలో పెట్టినాక కూడా ఇంకా మీకు లోపలికి స్నో వెళ్ళకుండా. ఇప్పుడు నేను వేసుకున్న షూస్ బ్యాడ్ ఎగ్జాంపుల్, ఇవి కాదు, నేను ఇంక వేసుకోలే వేరే. మీకు ఇంతకుముందు చూపెట్టిన షూస్ అట్లాంటివి వేసుకోండి. అండ్ జాకెట్స్ కూడా మంచి జాకెట్స్, దొడ్డు జాకెట్స్ వేసుకోవాలి. లోపల థర్మల్స్ కూడా ఉండాలి. ఇప్పుడు జస్ట్ -1 అట్లుంది టెంపరేచర్, -2. బట్ వాట్ ఇఫ్ సమ్టైమ్స్ -20 వెళ్తుంది, -25 వెళ్తుంది. ఒకసారి మీరు బయట చూడండి స్నో అంతా ఎట్లా పడుతుంది. ఇంకా ఇక్కడ కార్స్ ఇవన్నీ, ఈ కార్స్ అన్నింటినీ మేము మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అండ్ మనం అట్లనే రోడ్ పైనకి వెళ్తే, సో ఈ కార్స్ ఇప్పుడు ఈ కార్ పైన స్నో చూడండి ఎంత లేయర్ ఉంది. ఇది ఇంకా ఆల్మోస్ట్ ఇంత లేయర్ కార్ పైన స్నో ఉంది. ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలనుకుంటున్నాం ఈ కార్లో. 15 మినిట్స్ అవుతుంది, 15 మినిట్స్ నుంచి కార్ ఆన్ చేస్తున్నాం, బట్ స్టిల్ స్నో అట్లనే ఉంది. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్ వింటర్ ఇన్ కెనడా గైస్. మీరు ఇక్కడికి వచ్చే ముందు మంచిగా ప్లాన్ చేసుకోండి. కెనడాలో వింటర్ ఈజ్ నాట్ ఎ జోక్, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది. సమ్టైమ్స్ హ్యాండ్స్ ఫ్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఉంది -1 ఉంది కాబట్టి నేను గ్లౌజ్ వేసుకోలేను. ఇది స్టార్టింగ్ స్నో ఇవాళ పడుతుంది, డే మొత్తం ఉంది. రేపటి వరకు పరిస్థితి ఇక్కడ వరకు వస్తుంది అనుకుంటా, రేపటి వరకు స్నో నాకు తెలిసి అంత స్నో పడుతుంది. ఇవాళ డే మొత్తం స్నో ఉంది, 30 సెంటీమీటర్స్ స్నో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవాళ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్నో ఇన్ కెనడా. సో ఇవాళ ఇంత స్నోలో మేము బయట కొంచెం పని ఉంది, ఇవాళ సండే కాబట్టి గ్రాసరీస్ తీసుకురావాలి. నో వే మేము అది గ్రాసరీస్ని ఇంట్లోనే ఉందామని చెప్పి గ్రాసరీస్ తీసుకురాకుండా ఉండలేము, పోవాలి కాబట్టి. ఇప్పుడు కార్ స్నో క్లీన్ చేయాలి ఫస్ట్, అది పెద్ద టాస్క్ అసలు వింటర్లో. సో నేను ఇవాళ ఇప్పుడు కార్ స్నో క్లీన్ చేస్తేనే నేను బయటకు వెళ్ళగలుగుతా. కార్ స్నో క్లీన్ చేయకపోతే వింటర్లో టికెట్స్ కూడా ఇస్తారు, రైట్? వింటర్లో కార్ స్నో క్లీన్ చేయకపోతే టికెట్స్ కూడా ఇస్తారు. సో ఇప్పుడు మనం ఈ కార్ స్నో మొత్తం క్లీన్ చేయాలి బయటికి పోయే ముందు. వింటర్లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది. యాక్చువల్లీ వింటర్స్ కెనడాలో నిజంగా చెప్తున్నా, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నది కాబట్టి కొంచెం బతికిపోయినాం. లేకపోతే ఆఫీస్ పోవాల్సి వస్తే ఆఫీస్కి కూడా ఇదే స్నోలో మార్నింగ్ ఆఫీస్కి బ్యాగ్ వేసుకొని, ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకొని ఆఫీస్ పోతుండే, అది ఇంకా నరకం ఉంటుండే. సో ఇప్పుడు ఈ స్నో మొత్తం క్లీన్ చేయాలి. స్నో క్లీన్ చేసుకుంటే టికెట్ చేస్తారన్నమాట పోలీసులు వేసుకొని. సో ఇక్కడ ఏంటంటే ఇదే స్నో వేసుకొని మనం బయటకు వెళ్ళాం అనుకోండి, వేరే ఇంకా చాలా డిస్టర్బ్ అవుతుంది కదా వాళ్ళపైన స్నో అంటే. సో ఆబ్వియస్లీ స్నో క్లీన్ చేయాలి, అది ఎంతో స్నో ఉన్నా సరే క్లీన్ చేయాలి. అండ్ కార్ క్లీన్ అయ్యే వరకు ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. అంటే వింటర్లో ఆల్మోస్ట్ బయటికి పోవాలనుకుంటే ఒక 1/2 అవర్ ముందే ప్లాన్ చేసుకోవాలి కార్ కోసం. ఇంకో ముంగట చూడండి అసలు ఎంత స్నో ఉంది ముందే. ఈ వైపర్లే పోయినాయి అసలు వైపర్లు. ఇంకా స్నో క్లీన్ చేసే వరకు హ్యాండ్స్, యాక్చువల్లీ హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకోవాలి. మేము ఇంకా వింటర్ కోసం ప్రిపేర్ కాలేదు. యాక్చువల్లీ వాళ్ళ స్నో చాలా సడన్గా స్టార్ట్ అయిపోయింది. గ్లౌస్ ఇంకా వింటర్ మన వింటర్కి ఒక కాస్ట్యూమ్ లాగా ఉంటుంది అనమాట, ఆ కాస్ట్యూమ్ దొరకట్లేదు ఇంకా. ఇది ఒక స్మాల్ వీడియో, కార్లో డ్రైవ్ స్టార్ట్ చేసినాం ఇప్పుడే. అండ్ దిస్ ఈజ్ హౌ ద స్నో విల్ హిట్ యువర్ విండో, యువర్ ఫ్రంట్ విండో. ఈ ఫ్రంట్ గ్లాస్కి ఇట్లా స్నో హిట్ అవుతూ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ హౌ ద వరల్డ్ లుక్స్ లైక్. అంటే ఇంకా వింటర్లో కార్స్కి వచ్చేసి వింటర్ టైర్స్ వేస్తామన్నమాట, కొంచెం ఫ్రిక్షన్ మంచిగా ఉండడానికి రోడ్ అండ్ మన వెహికల్కి టైర్స్కి. సో వింటర్ టైర్స్ ఉంటాయి, బట్ స్టిల్ వింటర్ టైర్స్ వేసినా కూడా
స్టిల్ వెహికల్ స్లిప్ అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు స్కిడ్ అవుతుంది స్నోలో. సడన్గా బ్రేక్స్ వేయడం కానీ స్పీడ్ లిమిట్ మంచిగా మెయింటైన్ చేస్తారు వింటర్లో, ఎందుకంటే కార్ సడన్గా ఆగదు. ఒక వెహికల్కి ఇంకో వెహికల్కి మధ్యలో చాలా డిస్టెన్స్ ఉంచి డ్రైవ్ చేస్తాం వింటర్లో. దీస్ ఆర్ యాపిల్స్ అండ్ స్నో. లుక్ అట్ ఇట్, స్నో పడ్డది, యాపిల్స్ ఉన్నాయి. And if you like this video, subscribe and please share. Thank you.